हाई फ्रेंड्स, वेलकम टू श्रावणीस किचन। नेनु मी श्रावणी। ఇవాల్టి మన స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ వచ్చేసి రవ ఫింగర్స్. చాలా ఈజీగా ఇలా చేసుకొని చక్కటి స్నాక్ని రుచి చూడొచ్చు. టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా స్నాక్ చేయాలి, టేస్ట్ కూడా బాగుండాలి అనుకున్నప్పుడు ఇలా రవ ఫింగర్స్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ స్నాక్ రెసిపీని చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి అంతకంటే ముందుగా ఒక కప్పు సైజ్ని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్ బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను, అంటే ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. ఇందులోకి బాగా వేడి చేసిన వాటర్ని ఇలా హాఫ్ కప్ వరకు తీసుకోవాలి. అంటే మనం ఉప్మా రవ్వను ఎంత అయితే యూజ్ చేస్తున్నామో సేమ్ క్వాంటిటీతో నీళ్లను తీసుకోవాలి. ఇలా వేడివేడి వాటర్ని వేయడం వలన రవ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే రవ కూడా తొందరగా నానుతుంది. ఇలా బాగా కలిపాక ఒక 5 to 10 minutes పక్కన పెట్టండి. రవ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని సెట్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి, రవ అనేది కొంచెం గట్టిపడింది. ఇప్పుడు ఇందులోకి 3 ఉడికించిన బంగాళాదుంపలను తీసుకుందాం. ఇక్కడ నేను బంగాళాదుంప సైజ్ అనేది చిన్నవి తీసుకున్నాను. మీరు తీసుకునే బంగాళాదుంప సైజ్ పెద్దగా ఉంటే 1 లేదా 2 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించిన ఈ బంగాళాదుంపలను ఇలా గ్రేటర్తో తురిమి తీసుకుందాం. ఇలా అన్ని బంగాళాదుంపలను గ్రేట్ చేశాక ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ కారం. మీకు ఫింగర్స్ తెల్ల తెల్లగా ఉండాలనుకుంటే కారం ప్లేస్లో మిరియాల పొడినైనా యూజ్ చేయొచ్చు. అలాగే చిన్నపిల్లలున్నవారు మిర్చిని కచ్చా పచ్చగా దంచి యాడ్ చేయండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి. ఈ రైస్ ఫింగర్స్లో కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే సింపుల్గా మన ఇంట్లో ఉండే కొత్తిమీరను చిన్న చిన్నగా కట్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. ప్రజెంట్ నేనైతే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేశాను. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. ఇలా రైస్ ఫ్లోర్ని యాడ్ చేయడం వలన మనం చేసే ఫింగర్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇందులోనే 1-2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా ఆయిల్ వేయడం వలన పిండి అనేది చేతికి ఎక్కువగా అతుక్కోకుండా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేశాక డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని వేడి చేయండి. మరో పక్కన ఫింగర్స్ని చేయడానికి చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా తాలిస్తే ఫింగర్ షేప్లో వస్తుంది. ఇలా ఒక్కొక్కటి చేస్తూ మీడియంగా హీట్ అయిన ఆయిల్లో వేయండి. చూడండి, ఆయిల్ మరీ వేడిగా ఉండద్దు. అలా అని వేడవక ముందే ఫింగర్స్ని వేసినా రవ ఫింగర్స్ కనేవి ఆయిల్ బాగా పడుతుంది. కాబట్టి మనం ఫింగర్స్ వేసినప్పుడు ఇలా చిన్న చిన్న బబుల్స్లా రావాలి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఫింగర్స్ని యాడ్ చేసుకుందాం. మనం ఫింగర్స్ని ఒకేసారి చేసి ఫ్రై చేసుకుందామంటే ఫింగర్స్ అనేవి ప్లేట్కి అతుక్కుపోతాయి. కాబట్టి ఇలా ఒక్కొక్కటి చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేశాక 1 నిమిషం తర్వాత డౌన్ చేస్తూ ఈవెన్గా ఫ్రై చేయండి. అలాగే వీటిని హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో కాకుండా కేవలం మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలి. అప్పుడే ఈ ఫింగర్స్ అనేవి చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా టర్న్ చేస్తూ మరో పక్కన ఒక్కొక్క ఫింగర్స్ని చేస్తూ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. అలాగే మనం ముందు వేసిన ఫింగర్స్ తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఫ్రై అయినవి అయినట్టుగా ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్రాసెస్తో పిండి మొత్తం కూడా చేసుకుంటూ ఫ్రై చేస్తూ తీయాలి. ఇలా వేసినవి కొంచెం ప్యాన్కి స్టిక్కీగా అవుతాయి కాబట్టి 1 నిమిషం తర్వాత మెల్లిగా కంటితో తీస్తూ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ రవ ఫింగర్స్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవడమే. వీటిని మనం సింపుల్గా టమాటా సాస్తో తినేయచ్చు. చూడండి, బయట నుండి క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి వేడివేడిగానే సర్వ్ చేయండి, చాలా క్రిస్పీగా తినేయచ్చు. చల్లారితే మాత్రం కొంచెం మెత్తబడచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ రవ ఆలు ఫింగర్స్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.